ముందు దేవత చెప్పు, నా సంగతి నాకు ఇప్పుడే తెలవాలి. మేం గెలుస్తాం మాదే గెలుపు అని అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నారని ఇంతవరకు నాకు చిన్న డౌట్ మనసులో ఉండింది. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. మీ అందరికీ ప్రతి మెంబర్కి ఇది క్లియర్ చేయాలండి. ప్రతి మెంబర్ దయచేసి ప్రకాష్ రాజు గారు అన్న ప్రతి మాట ఒకటికి 10 సార్లు ఆలోచించండి. దయచేసి ఈ ఓటు అనేది మన హక్కు అండి. మన భవిష్యత్తు ఏంటి, మన జీవితం ఏంటన్నది ఈ ఓటు మీద ఆధారపడి ఉంది. సరే ఇందులో కొంతమంది ఏంటంటే సరే మోహన్ బాబు గారు ఫోన్ చేశారు కదా, లేదా విష్ణు మంచి గారు ఫోన్ చేశారు కదా, సరే వేసేద్దాంలే అని దయచేసి అనుకోకండి. అలాగ అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్ చేయకండి. అట్లీస్ట్ అదేమవుతుందండి, మీరు అలాగ అనుకొని ఓట్ చేసింది దట్ ఆల్సో మ్యాటర్స్ ఇన్ ద విన్ అండి. నా హంబల్ రిక్వెస్ట్, అంటే ఫోన్ చేశారు మీకు ఒక అవగాహన లేదు, మీరు పెద్ద పట్టించుకోరు, ఎవరు గెలిస్తే ఏంటి నాకు, నేను ఫైన్ కదా అని అనుకునే వాళ్ళు దయచేసి ఓట్ చేయొద్దండి ప్లీజ్. ఏదో ఫోన్ చేసేసారు కదా, చెప్పేసాం కదా మన మాటకి, ఆయన గారు ఒక మాట ఇచ్చాం కదా అనుకుంటా ఆలోచించి. అంటే బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం. ఇందులో ఎవరు విన్ అవుతున్నారని సరైన వాళ్ళు గెలిచేందుకు మీరు కూడా దయచేసి హెల్ప్ చేయండి. ఏం మాట్లాడతారు, మా ఫ్యామిలీ ఏం చేసింది మీకు, ఏం మర్చిపోయారా? 2004 2005లో శ్రీహరి అంకుల్ గాని ఉండుంటే ఈరోజు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు, తగ్గట్టు ఆన్సర్ నేను చెప్పేవాడిని కాదు ఆయనే చెప్పేవాడు. ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఆయన అసలు ఆయన కరెక్ట్ ఆయన మీ ఆన్సర్ చేయడానికి. ఏంటని మర్చిపోయారా, మీరు వచ్చి శ్రీహరి అంకుల్ మిమ్మల్ని నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి మీరు మా నాన్నగారు కాలు దాకింది మర్చిపోయారా? అన్నయ్య అన్నయ్య అని నేను మీ గురించి చెప్పట్లా, వస్తాడు నా రాజులో నేను ప్రొడ్యూసర్ హీరో, నా డైరెక్టర్ని 10 మంది ముందు మీరు నేను ఈ దుర్భాష మాట్లాడారు. మీరు నేను చెప్పాను ఈరోజు దాకా చెప్పిస్తున్నారు మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి? వై డ్యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ టాక్సివిటీ? సాఫీగా జరిగే ఎలక్షన్, ఈవీఎం కావాలి, బ్యాలెట్ పేపర్ వద్దు, బ్యాలెట్ పేపర్ మీ సౌకర్యం. రేపు నేను గెలిచిన తర్వాత మీరు ఈవీఎంలు ఏదో చేశాడు, వీడికి ఏదో ఉంది, వీడికి నెట్వర్క్ ఉంది, ఈవీఎం ఏదో చేశాడని ఆరోపణ కూడా మీరు చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ అండి. శ్రీకాంత్ గారు ప్లీజ్, మీరు నేనేంటో తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, నీ స్కూల్ డేస్ నుంచి మీకు తెలుసు, మా నాన్నగారిని మీరు అన్న అని పిలుస్తారు, మీకు తెలుసు మేము మోసం చేస్తామా చేయమా, మేము పాజిటివ్గా ఉంటామా నెగిటివ్గా ఉంటామని. ఒక 4 రోజుల ముందు కూడా నేను మాట్లాడుకునే అంకుల్ ఇది నెగిటివ్గా అవుతుంది, మీరు ఏం కంగారు పడకండి, మీరు నాకు ఎప్పుడు కావాల్సిన వాళ్ళని నేను చెప్పాను మీకు. అరగంట సేపు మాట్లాడుకున్నాం మనం, ప్లీజ్ నెగిటివిటీకి వద్దు. మా ఫ్యామిలీని కానీ మీరు లాగారంటే ఇంకా మీకు మర్యాద ఇచ్చేది లేదు ప్రకాష్ రాజు గారు, ఇదే లాస్ట్. మీరు దమ్ముంటే, మీరు నిజంగానే మీరు మగాడు, మీరు నిలబడి ప్రెసిడెంట్ పోస్ట్లో మీరు గెలవాలనుకుంటే అటాక్ మీ, నీ మగాడిని ఐ విల్ టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్. నా సిస్టర్ని ఆడవాళ్ళని అటాక్ చేసేది ఏమాత్రం నాలెడ్జ్ ఉందండి? అపరిచితుల్లా ఒకసారి విష్ణు బాబు అంటాడు ఒక ఇంటర్వ్యూలో, అదే ఇంటర్వ్యూలో విష్ణు గారు అంటాడు, దాని తర్వాత విష్ణు అంటాడు నేను ఒరే ఆపేంట్రా బాబు, లేకపోతే ఒరే అంటాడు ఈ నాన్న. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Nen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. 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 Do mana industry ni anta asinga maatadaru responsible MLA lu MP lu minister lu villandaru ila maatladutante champeyalannaru, Deepika Padukone narugutam annaru, cinema aadavallu anta chedipoyaru, cinema lo unna మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.